పెద్దలందరికీ శాసన మండలి సభ్యులు కర్ణ ప్రభాకరణ గారు, మేయర్ గారు, బొంతు రామోహన్ గారికి ఈరోజు పార్టీకి ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి పార్టీ ఆవిర్భావాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా జరుపుకునేటువంటి ఉత్సవాలని, మరి ఈరోజు మన టీఆర్ఎస్ భవన్లో మీ అందరి సమక్షంలో, మన ముఖ్య అతిథుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి 18 సంవత్సరాలుగా మనం చూస్తే మరి ఉద్యమ నేపథ్యాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి తరుణంలో 2001లో తెలంగాణ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మన యొక్క సమాజం కానీ, మన రైతాంగం కానీ, లేకపోతే మన రాష్ట్రం బాగుపడుతుందని ఏ రోజైతే ఉద్యమ నేపథ్యంలో చెప్పిండో అవన్నీ వాస్తవాలని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సందర్భాలు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్యన మరి ఈరోజు భారతదేశానికి ఒక తలమానికంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదంటే దానికి మన ముఖ్యమంత్రి గారు, మరి వారు పడ్డటువంటి కష్టం, ఆ రోజు ఉద్యమ నేపథ్యంలో కూడా మరి ఉన్నటువంటి పెద్దలందరూ, అయితే ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి ఉద్యమం, ఆ తర్వాత పరిణామాలు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి 24 గంటల కరెంటు కావచ్చు, నిన్న మొన్న మీరు అందరూ చూసారు కాళేశ్వరం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమ నేపథ్యంలో చెప్పినటువంటి అంశాలని మరి ఈరోజు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జరుపుకోవడం, మరి అందరి సమక్షంలో మా ముఖ్య అతిథిగా మన యువ నాయకులు రావడం, మరి అందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి సహచర మిత్రులు, మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని వారి యొక్క ప్రసంగించవలసింది.